హాయ్ అండి హలో వెల్కమ్ టు జహదాస్ కిచెన్ ఈరోజు నేను చేస్తున్నాను పాలకూర శనగపప్పు ఫ్రై అండ్ గ్రేవీ రెండు చేస్తున్నానండి రైస్లోకైనా సరే మన చపాతీలోకైనా సరే ముందుగా నేను శనగపప్పు తీసుకొని రెండు మూడు గంటల ముందే నానబెట్టుకున్నానండి కనీసం రెండు గంటలు నానబెట్టుకోవాలి నేను ఒక పెద్ద సైజు ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకున్నాను పాలకూర అయితే చాలా తక్కువ తీసుకున్నానండి ఎక్కువ పాలకూర వద్దు చూడండి ఆనియన్ కట్ చేసుకున్నాను పాలకూర కట్ చేసి కడిగి పెట్టుకున్నాను గ్రీన్ చిల్లీస్ ఇలా కొద్దిగా ఉప్పు వేసి నేను పేస్ట్ లాగా చేసుకుంటానండి ముందుగా నాన పెట్టుకున్న శనగపప్పు తీసుకొని ఒక పెద్ద గిన్నెలో వేసుకుంటాను ఇక్కడ పాలకూర కూడా తీసుకున్నాను చూడండి నేను చాలా తక్కువ తీసుకున్నానండి ఫైవ్ రూపీస్ కంటే తక్కువ పాలకూర తీసుకున్నాను కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకున్నాను చూడండి అన్నీ రెడీగా ఉన్నాయి కదా నేను దీంట్లో వేసుకుంటాను జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా పసుపు అండ్ రెండు వేసుకున్నాను కదా దీంట్లో నేను వేసుకుంటాను కొద్దిగా ఉప్పు నేను గ్రీన్ చిల్లీస్లో ఉప్పు చాలా తక్కువ వేసానండి అందుకనే ఉప్పు ఇంకొంచెం తీసుకున్నాను గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా దీంట్లోనే వేసుకుంటాను ఇక్కడ కొత్తిమీర తీసుకున్నానండి చూడండి అన్ని ఇంగ్రీడియంట్స్ అయిపోయాయి కదా ఈ మొత్తం మిక్స్ చేసుకోవాలండి వీటన్నిటిని మిక్స్ చేసుకొని ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేయండి ఆయిల్ వేయండి కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను వేసాను ఆవాలు దీంట్లో నేను వేసుకుంటాను కొద్దిగా జీలకర్ర అండ్ హింగువ వేసుకుంటానండి హింగువా హెల్త్ కొరకు అండ్ టేస్ట్ రెండు బాగుంటాయండి హింగువా చాలా మంచిది కరివేపాకు వేసాను కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడు ముందుగా మొత్తం రెడీ చేసి పెట్టుకున్న పాలకూర శనగపప్పు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి వదిలేస్తానండి కనీసం ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను తీసుకున్నాను రెండు టమాటోస్ ఇక్కడ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఒకసారి తీసి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి దీన్ని కప్పేసి వదిలేయండి త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి ఒకసారి చెక్ చేసుకుందాం త్రీ మినిట్స్ అయిపోయింది తీసి ఒకసారి కలుపుకుంటున్నాను టమాటోస్ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను మధ్యలో కొద్దిగా స్పేస్ చేసి ఇలా టమాటోస్ వేయండి టమాటోస్ వేసి పైనుంచి మొత్తం పప్పు కప్పేసి ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో లేదా మీడియం సిమ్ కంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి మరీ పెద్దగా కాదు సిమ్ కంటే కొంచెం ఎక్కువ పెట్టేసి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాను చూడండి తీసి ఒకసారి కలుపుకుంటాను ఒకవేళ మీకు ఫ్రై కావాలనుకుంటే టమాటోస్ మొత్తం మంచి కుక్ అయిన తర్వాత ఫ్లేమ్ బంద్ చేసుకోవాలి ఒకవేళ గ్రేవీ కావాలి రైస్లోకి అనుకుంటే మనము దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ అండ్ ఫ్రై రెండు కావాలనుకుంటే దీంట్లోంచి సగం పప్పు గిన్నెలో తీసి పెట్టుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా పప్పులో వాటర్ కలుపుకోవాలి ఎందుకంటే ఫ్రై ఉంటే చపాతిలోకి జొన్న రెట్టులోకి బాగుంటుంది అండ్ కొంచెం గ్రేవీ ఉంటే మనకు రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది నేనేం చేస్తున్నానంటే మీకు చూపిస్తున్నాను ఫ్రై అండ్ గ్రేవీ రెండు ఎలా చేయాలనేది కావాలనుకుంటే మీరు రెండు ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి మసాలాలు యూస్ చేయకుండా అంతేనండి ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఎంతో రుచిగా ఉండే శనగపప్పు పాలకూర రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్